శ్రీ వికారినామ సంవత్సర సందర్భంగా రాశి ఫలితాలు మీకోసం. సింహరాశి ఫలితములు ఈ సంవత్సరం ఈ యొక్క సింహరాశి వారికి ఆదాయం 8, వ్యయం 14, రాజభుజ్యం 1, అవమానం 5. ఈ రాశి వారికి ఈ సంవత్సరం గురుడు ఉగాది నుండి 2019 April 22 వరకు కూడా పంచమస్థానంలో రజతమూర్తి, తదుపరి వక్రంచ November 4 వరకు కూడా చతుర్థమున లోహమూర్తి, తదుపరి సంవత్సరాంతం పంచమస్థానమున సువర్ణమూర్తి, శని సంవత్సరం లగాయతూ 2020 January 24 వరకు కూడా పంచమస్థానం రజతమూర్తి, తదుపరి సంవత్సరాంతం కూడా షష్ఠస్థానం సువర్ణమూర్తి. రాహుకేతుల సంవత్సరం అంతా కూడా 5-11 స్థానంలో తామరమూర్తులుగా ఉంటారు. ఈ సంవత్సరం ఈ రాశి వారికి చతుర్థ స్థానం గురు సంచారం చేసి విద్య, ఉద్యోగస్తులకు చికాకులు, విద్యార్థులకు పూర్వార్థం కంటే ఉత్తరార్థమునందు అనుకూలంగా ఉంటుంది. 2019 November 6 నుండి కూడా అనుకూలత. గృహమనందు శుభకార్య ఆచరణ, బంధుమిత్రుల సమాగమనం, మాతృవర్గం వారి ద్వారా సహాయం, పంచమస్థాన శని సంచారం చేసి పుత్రులకు అనారోగ్యం, అనుకోని సమస్యలు, నమ్మిన వారి వల్ల మోసగింపబడుట, విద్య, వైద్య ఉద్యోగస్తులకు, రాజకీయ నాయకులకు అనుకోని సమస్యలు కూడా ఏర్పడతాయి. దూర ప్రయాణాలు వెళ్ళేవారు స్థానచలనం ఉంటాయి. అదేవిధంగా కొంతవరకు కూడా రాణిబాగి లోసులు ఒకటి ఉంటుంది. సమయానికి ధనం సహాయం ఒకట కూడా ఉంటుంది. చిరు వ్యాపారస్తులకు, కిరాణా, పౌల్ట్రీ, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి మంచి అనుకూలంగా ఉంటుంది. వ్యవసాయదారులకు 2వ పంట కలిసి వచ్చును ఈ సింహరాశి వారికి. అయితే స్నేహితుల మూలకంగా మోసగించే పరిస్థితులు కూడా ఉంటాయి. అంతేకాకుండా ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య 1. ఆది, మంగళ, బుధ, గురువారంతో కూడిన 3, 4, 5, 9 తేదీలు అనుకూలంగా ఉంటాయి. గురు దోష నివారణకు దక్షిణామూర్తి స్తోత్ర పారాయణ, గురుచిత్ర పారాయణ, రుద్ర పారాయణ మంచి అనుకూలంగా ఉంటుంది. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన మంచి అనుకూలంగా ఉంటుంది. శని దోష నివారణకు శని స్తోత్ర పారాయణ, మంతపల్లి, శని సింగనాపుర క్షేత్రం దర్శించటం మంచి ఉత్తమమైన ఫలితాలు పొందుతారు. శ్రీ వికారినామ సంవత్సర సందర్భంగా రాశి ఫలితాలు వింటున్నారు ఆన్ EFM మీ FM.